ः ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न श्रूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ये त्वे तदभ्यसूयन्तो न ये त्वे तदभ्यसूयन्तो नानतिष्ठन्ति मे मतं सर्वज्ञा ఓం శాంతి శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి భగవానువాచ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీ అందరి దృష్టికి తెస్తున్నాము ఏమిటండి అది గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాలు అనేక మార్లు పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారము చేసేవారికి కూడా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి జరగలేదు అంటే లోపము భగవంతుడిదా లేక మనుషులదా ఇది బుద్ధినేత్రము జాగృతి చేసుకుని ఎవరికి వారే అర్థము చేసుకోవలసిన విషయము ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే గీతలో సాక్షాత్తు భగవంతుడే అనేక శ్లోకాలలో తనను ప్రాప్తి చేసుకునే విధానాన్ని ఖరాఖండిగా బహిర్గతము చేసినప్పటికీ గీతలో దాగి ఉన్న లోతైన తత్వాన్ని అర్థము చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నము చేయకపోవడం వలన భగవంతుడి ప్రాప్తి నుండి గీతా ప్రేమికులు సైతము దూరమవుతున్నారండి ఈ భగవాను వాచ కార్యక్రమంలో భగవంతుడి ప్రాప్తి పొందడానికి నేను ఏమి చెయ్యాలి అన్న ప్రశ్నకు సమాధానాన్ని ఖరాఖండిగా బహిర్గతపరిచిన పదకొండు అద్భుతమైన శ్లోకాలను మనము ఇప్పటికే చర్చించడము జరిగింది ఇందులో గత ఎపిసోడ్లో చర్చించిన పదకొండవ అధ్యాయంలోని యాభై ఐదవ శ్లోకము కూడా ఉన్నది ఈ విషయానికి ఉన్న అత్యంత ప్రాధాన్యత దృష్ట్యా గీత మరియు భగవంతుడి ప్రేమికుల కొరకు ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్ మరియు రాబోయే మరికొన్ని ఎపిసోడ్స్లో మిగతా పది శ్లోకాలలో దాగి ఉన్న లోతైన తత్వాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో మరొకమారు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము మేము కూడా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి ఖచ్చితంగా పొందాలనుకుంటున్నాము అని భావించే ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాలలో వెల్లడైన తత్వాన్ని క్షుణ్ణంగా అర్థము చేసుకొని జీవితములో ధారణ చేసినట్లయితే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి ఖచ్చితంగా జరుగుతుంది అనడానికి ఎటువంటి సందేహము లేదు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదర సోదరీమణులందరూ భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే సత్సంకల్పంతో మేము ఈ ఎపిసోడ్లో భగవంతుడు వెల్లడించిన అటువంటి రెండు శ్లోకాలలోని తత్వాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము కేవలం బుద్ధి నేత్రాన్ని జాగృతి చేసుకోవడం తప్ప మీరు ఇంకా ఏమీ చేయవలసిన పని లేదు ముందుగా మనము పద్దెనిమిదవ అధ్యాయంలోని అరవై ఆరవ శ్లోకాన్ని విందాము i uh -huh. ఈ శ్లోకంలో భగవంతుడు రెండు నిగూఢ సత్యాలను వెల్లడించారు మొదటిది సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అన్న పంక్తి ద్వారా సర్వ సర్వదేహధర్మాలను విడిచి నా ఒక్కరి శరణు మాత్రమే పొందండి అన్నారు నా ఒక్కరి శరణు అంటే వర్తమానములో ఈ పుడమి మీద జీవిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులకు భగవంతుడు ఒక్కరే అన్న విషయము కరాఖండిగా స్పష్టమవుతుంది ఇందులో మీరు నేను కూడా ఉన్నామన్న విషయం ఎప్పటికీ మరచిపోకూడదు కానీ ఈ సత్యాన్ని కేవలము దేహధర్మాలను త్యాగము చేసిన వారు మాత్రమే గ్రహిస్తారు అని సర్వధర్మాను పరిత్యజ్య అన్న పదాలు స్పష్టం చేస్తున్నాయి దేహధర్మాలు అంటే దేహము యొక్క ధర్మాలు అంటే దేహపరంగా మనుషులు ఏర్పరచుకున్న వివిధ ధర్మాలు అంటే కులము మతము జాతి వర్ణము వర్గము రంగు రూపు భాష దేశము ధనికుడు దరిద్రుడు మొదలైనవి ఈ దేహధర్మాలు మన స్వధర్మాన్ని మరచిపోయేలా చేస్తున్నాయండి స్వధర్మములో ఉండడము అంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకోవడం ఆ విధంగా నేను ఆత్మను ఇది నా శరీరము అన్న సత్యాన్ని గ్రహించిన వారు మాత్రమే ఈ విధమైన దేహధర్మాలను త్యజించగలుగుతారు మరియు భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని గ్రహించగలుగుతారు ఇక్కడ మరొక ముఖ్య విషయాన్ని గమనించాలి నేను ఒక్కడినే భగవంతుడిని నా శరణు మాత్రమే పొందండి అని సాక్షాత్తు భగవంతుడే ఘంటాపదంగా ప్రకటించినప్పుడు భగవంతుడే తన పూర్తి పరిచయం అంటే తన రూప దేశ కాల గుణ కర్తవ్య మరియు సంబంధము ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాలలో ఖచ్చితంగా ప్రకటించి ఉండాలి లేకపోతే నేను ఒక్కడినే భగవంతుడిని నా శరణు మాత్రమే పొందండి అన్న ప్రకటనకు అర్థం ఏమి ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా భగవంతుడు మనుషులకే ప్రసాదించిన బుద్ధి నేత్రాన్ని తెరిచినట్లయితే సత్యము ఖరాఖండిగా బహిర్గతమవుతుంది అని అనడానికి ఎటువంటి సందేహము లేదు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి మేము ఖచ్చితంగా పొందాలి అని భావించే వారికి ఒక శుభ సమాచారం అండి అది గీతలో భగవంతుడి స్పష్టమైన సత్యమైన మరియు సంపూర్ణ పరిచయము భగవంతుడే యథాతథంగా తెలియజేయడం జరిగింది ఈ నిగూఢ సత్యాన్ని గీతాభిలాషులు సైతము గ్రహించలేకపోయారనే చెప్పాలి ఈ విషయానికి ఉన్న అత్యంత ప్రాధాన్యత దృష్ట్యా మేము రాబోయే ఎపిసోడ్స్లో నూటికి నూరు పాళ్ళు పూర్తి సాక్ష్యాధారాలతో భగవంతుడి సంపూర్ణ పరిచయము అంటే వారి రూప దేశ కాల గుణ కర్తవ్య మరియు సంబంధము మేము సవివరముగా తెలియజేయబోతున్నాము అందరూ ఈ కార్యక్రమముతో చివరి వరకు జోడింపబడి ఉంటారని ఆశిస్తున్నాము ఇప్పుడు ఈ శ్లోకము బహిర్గతపరిచిన రెండవ విషయానికి వద్దాం అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాషుచ అన్నారు ఈ పంక్తిలో భగవంతుడు వెల్లడించిన స్పష్టమైన వాగ్దానాన్ని మనుషులు విస్మరించారు ఏమిటండి ఆ వాగ్దానము వర్తమానము కలియుగములోని మనుషులు పాపకర్మలను విశృంఖలంగా చేస్తున్నారు దీని పరిణామము చాలా తీవ్రముగా ఉండబోతుంది అన్న విషయము వారికి తెలియడము లేదు ఈ తీవ్ర పరిణామాలను మనుషుల దృష్టికి తీసుకుని వచ్చి ఇప్పటి వరకు చేసిన పాపాల భారాన్ని తగ్గించే విధానము మరియు వారి ద్వారా ఇక నుండి ఎటువంటి పాపకర్మలు జరగకుండా ఉండే విధంగా నా శరణ పొందిన వారికి నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తాను అందువలన శోకించకండి అని భగవంతుడు ఈ పదాల ద్వారా తెలియచేస్తున్నారు ఈ రెండు నిగూఢ సత్యాలు అంటే విశ్వాత్మలందరికీ నేనొక్కడినే భగవంతుడిని మరియు నేను మనుషులను పాపాత్మల నుండి దేవాత్మలుగా తయారు చేయడానికే వచ్చాను అన్న విషయాన్ని స్పష్టంగా గ్రహించి తదనుగుణంగా జీవితాలను తీర్చిదిద్దుకునే వారికి భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి ఖచ్చితముగా జరుగుతుంది ఈ శ్లోకాన్ని ఇదివరకే పద్నాలుగవ ఎపిసోడ్లో చర్చించడం జరిగిందండి ఇప్పటికే చర్చించిన ఈ శ్లోకంతో పాటు ఈ ఎపిసోడ్లో భగవంతుడి ప్రాప్తి పొందే విధానాన్ని ఖరాఖండిగా స్పష్టము చేసే మరొక అద్భుతమైన శ్లోకాన్ని చర్చించబోతున్నాము గీతాభిమానులు శ్రద్ధ వహించవలసినదిగా కోరుచున్నాము ఇది పదమూడు అధ్యాయంలోని ఆఖరి శ్లోకము గీతా పుస్తకాలలో ముప్పై నాలుగవ శ్లోకముగా కానీ ముప్పై ఐదవ శ్లోకముగా కానీ ఉంటుంది ముందుగా ఆ శ్లోకాన్ని విందాము अन्तरं ज्ञानचक्षुषा क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरं च भूतप्रकृतिमोक्षं भूत च ఈ శ్లోకములోని తత్వం బోధపడాలంటే అందులో ఉన్న ప్రతి పదము యొక్క అర్థాన్ని స్పష్టంగా గ్రహించాలి ఎందువలనంటే కేవలము తత్వము ఆధారంగానే నన్ను పొందగలుగుతారు అని సాక్షాత్తు భగవంతుడే ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకంలో మాం వేత్తి తత్వత అన్న పదాల ద్వారా స్పష్టము చేసిన విషయము ఇప్పటికీ మనము ఈ ఎపిసోడ్స్లో అనేక మార్లు చర్చించడం జరిగింది ఈ గుహ్యమైన సత్యాన్ని గీతాభిలాషులు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించకూడదు క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంటే ఈ విధముగా క్షేత్రము అంటే శరీరము మరియు క్షేత్రజ్ఞుడు అంటే శరీరము యొక్క యజమాని అయిన ఆత్మ అంతరం అంటే భేదము జ్ఞానచక్షుష అంటే జ్ఞాననేత్రము ద్వారా భూత ప్రకృతి మోక్షం అంటే పంచభూతాలు లేక పంచతత్వాలతో తయారుగాబడిన ఈ దేహము యొక్క భ్రాంతిని లేక భ్రమను విడిచిపెట్టే ఉపాయము చ అంటే మరియు ఏ విదుర్యాంతి అంటే ఎవరైతే గ్రహిస్తారో తే అంటే వారు పరం అంటే పరమాత్మ లేక భగవంతుడినైనా నన్ను యాంతి అంటే పొందుతారు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలి అన్న దృఢ నిశ్చయముతో ఉన్న గీతా ప్రేమికులు జిజ్ఞాసులు మరియు భక్తులు నాలుగు ముఖ్యమైన విషయాలపై దృష్టిని కేంద్రీకరించాలి అని ఈ శ్లోకము ఖరాఖండిగా స్పష్టము చేస్తుంది ఈ నాలుగు విషయాలను అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము మొదటి విషయము క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం అన్నారు అంటే క్షేత్రము అంటే ఏంటంటే క్షేత్రము అంటే పొలము మరియు క్షేత్రజ్ఞుడు అంటే పొలము యజమాని ఏ విధముగా పొలము మరియు పొలము యజమాని వేరు వేరు అదేవిధంగా శరీరము మరియు శరీరము యొక్క యజమాని అయిన ఆత్మ వేరు వేరు అందువలననే నా ఒంట్లో బాగోలేదు నా గుండెకి బైపాస్ సర్జరీ జరిగింది అంటున్నారు కానీ నేను ఒళ్ళు లేక నేను గుండె అని అనడం లేదు కదా ఈ స్పష్టత అర్థము చేసుకున్నప్పుడే శరీరము మరియు ఆత్మ మధ్య గల వేదాన్ని గుర్తించగలుగుతాము వివరములోకి వెళ్ళినట్లయితే మనము ఇప్పటికే ఆరు ఏడు మరియు ఎనిమిది ఈ మూడు ఎపిసోడ్స్లో నేను ఎవరిని అన్న టాపిక్పై విస్తృతంగా చర్చించినట్లు ప్రతి మనిషి యొక్క వ్యక్తిత్వము కేవలము రక్తము మాంసము ఎముకలు మరియు చర్మముతో తయారు కాబడిన వినాశీ శరీరము మాత్రమే కాదు ఆ శరీరములోనే ఉంటూ యజమాని హోదాలో దానిని నడిపించే చైతన్య శక్తి ఒకటి ఉన్నదన్న సత్యాన్ని గుర్తించాలి ఆధ్యాత్మిక పరిభాషలో దానిని ఆత్మ లేక సోల్ లేక స్పిరిట్ అని అంటారు శరీరము వినాశి మరియు ఆత్మ అవినాశి అని ఇప్పటికే ఈ యొక్క ఎపిసోడ్స్లో మనం చర్చల ద్వారా మీరు స్పష్టంగా అర్థము చేసుకొని ఉంటారని భావిస్తున్నాము ఈ నిగూఢ సత్యం బోధపడినప్పుడే ఆత్మ మరియు శరీరము మధ్య గల భేదము కరాఖండిగా అర్థమవుతుంది ఇప్పుడు మనం రెండో విషయానికి వద్దాం జ్ఞానచక్షుష అన్నారు అంటే జ్ఞాన నేత్రము శరీరము మరియు ఆత్మ మధ్య గల భేదాన్ని ఇరవై నాలుగు గంటలు నేను దేహము అనే భ్రాంతిలో ఉండే మనుషులు గ్రహించలేరు శరీరం యొక్క స్థూల నేత్రాలతో ఆత్మని చూడలేరు అంటే అనుభవం చేసుకోలేరు దీని కొరకు ఖచ్చితముగా జ్ఞాన నేత్రము తెరచుకోవలసిందే అని అంటున్నారు నేత్రముని ఆత్మనేత్రము మనోనేత్రము బుద్ధినేత్రము మూడవ నేత్రము అని అంటారు దీనినే ఇంగ్లీష్లో థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అని అంటారు ఇప్పుడు మూడో విషయానికి వద్దాం భూత ప్రకృతి మోక్షం చ అన్నారు అంటే పంచతత్వాలతో చేయబడిన ఈ స్థూల వినాశీ దేహం యొక్క భ్రాంతి లేక భ్రమ నుండి మోక్షము పొందడము అంటే దేహభ్రాంతిని పూర్తిగా విడిచి అభ్యాసం చేయాలి ఇది కేవలము జ్ఞాననేత్రము తెరవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఇప్పుడు నాలుగో విషయానికి వద్దాం ఏ విధుర్యాంతితేపరం పరమన్నారు అంటే ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహిస్తారో జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహిస్తారో వారు భగవంతుడు లేక పరమాత్మను అయిన నన్ను ఖచ్చితముగా ప్రాప్తి మరియు అనుభూతి చేసుకుంటారు ఇది సాక్షాత్తు భగవంతుడు చేస్తున్న స్పష్టమైన వాగ్దానము దీనిని గీతాభిలాషులు ఎట్టి పరిస్థితిలోనూ తేలికగా తీసుకోకూడదు ఇప్పుడు ఈ శ్లోకములోని తత్వాన్ని గ్రహించడం సులభం అవుతుందండి ఏ మనిషి అయితే వినాశీ శరీరము మరియు అవినాశి ఆత్మ మధ్య గల భేదాన్ని జ్ఞాననేత్రము జాగృతి చేయుట ద్వారా స్పష్టంగా అర్థము చేసుకుంటారో వారికి పంచతత్వాలతో తయారు కాబడిన ఈ వినాశీ శరీరం యొక్క భ్రాంతిని తొలగించుకునే ఉపాయము స్పష్టమవుతుంది వారికి ఆత్మానుభవం జరుగుతుంది అటువంటి వారు మాత్రమే భగవంతుడు లేక పరమాత్మనైన నన్ను ప్రాప్తి మరియు అనుభూతి చేసుకుంటారు ఈ శ్లోకము ద్వారా స్వయముగా భగవంతుడే ఏ నిగూఢ సత్యాన్ని స్పష్టము చేస్తున్నారంటే ఎవరైతే నేను శరీరము అనే భావనతోనే జీవితాలను గడుపుతారో వారు భగవంతుడిని ఎప్పటికీ ప్రాప్తి చేసుకోలేరు ఈ ఎపిసోడ్లో చర్చను ముగించే ముందు భగవంతుడిని ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము ఈ రెండు శ్లోకాలలో ఏ విధముగా తెలియచేయబడిందో ఒకసారి పునరావలోకనము చేసుకుందాము పద్దెనిమిదో అధ్యాయంలోని అరవై ఆరవ శ్లోకం ఏమి తెలియజేసింది దేహము మరియు దేహ ధర్మాలను విడిచిపెట్టి కేవలము నా శరణు వారు మాత్రమే నన్ను పొందుతారు అని అదేవిధంగా పదమూడో అధ్యాయంలోని ముప్పై నాలుగవ శ్లోకము శరీరము మరియు ఆత్మ ఈ రెండింటి మధ్య భేదాన్ని జ్ఞాననేత్రము ద్వారా గ్రహించి దేహభ్రాంతిని విడిచిపెట్టే అభ్యాసము చేసేవారు మాత్రమే నన్ను పొందుతారు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే దృఢనిశ్చయం ఉన్న గీతాభిలాషులు జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ నిగూఢ సత్యాలను ఎట్టి పరిస్థితిలోనూ తేలికగా తీసుకోకూడదు నూట నలభై ఐదు దేశాలలో ఉన్న ఇరవై లక్షల మంది బ్రహ్మకుమారి సాధకులు ఈ నిగూఢ సత్యాలను స్పష్టంగా అర్థం చేసుకొని భగవంతుడి ప్రాప్తిని మరియు అనుభూతిని పొందుతున్నారు భగవంతుడు సాకారమా లేక నిరాకారమా అన్న సందిగ్ధం నుండి బయటపడి ఎవరైతే భగవంతుడి ప్రాప్తిని పొందాలనుకుంటారో వారు స్థానిక బ్రహ్మకుమారి సేవా కేంద్రాన్ని సందర్శించగలరు వారి ద్వారా లభించే సేవలు పూర్తిగా ఉచితము ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము భగవంతుడి ప్రాప్తిని చాలా సులభంగా పొందవచ్చు అని సాక్షాత్తు భగవంతుడే ఖరాఖండిగా బహిర్గతపరిచిన మరొక అద్భుతమైన శ్లోకాన్ని మనము రాబోయే ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము ಲೋಕ ಸುಖಿೋನ್ ಓಂ ಶಾಂತಿ